సో ఈ మౌనంగా ఉండేటువంటి స్థితిలో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మొట్టమొదటి ఉపయోగం ఏమిటి అంటే మనకి ఆఫ్కోర్స్ ప్రశాంతత దొరుకుతుంది అందరూ దీని గురించే చాలా చూస్తూ ఉంటారు ఇది సత్యం ఇది కాకుండా శారీరకంగా కూడా అనేక అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ మనకి రెస్ట్ మనిషి ఉత్తేజంగా ఉల్లాసంగా పనిచేయటానికి శక్తి చాలా అవసరం ఈ శక్తి అనేది ఎలా వస్తుంది అనుకున్న అనడానికి ఇంతకుముందు చెప్పుకున్నాం నిద్రపోయినప్పుడు మనం ఎక్కువ శక్తిని పొందుతాము అని ఆ క్వాంటిటీ ఆఫ్ రెస్ట్ ఆ రెస్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన మనకు గనక డీపర్గా మంచి లోతైన విశ్రాంతి దొరికితే మనకు ఎక్కువ ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రాత్రి చాలామంది పడుకుంటారు కానీ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టడం లేదు అటు ఇటు కదులుతున్నారు తిరుగుతున్నారు అంటే రేపటి రోజు మళ్ళీ పని చేయడానికి మనకు అంత యాక్టివ్గా ఉంటుందా ఉంటుందా ఉండదు కదా ఇది గమ మనకందరికీ తెలిసిందే కానీ అదే కనుక రాత్రిపూట మంచిగా డీప్గా స్లీప్ అయింది మంచిగా విశ్రాంతి తీసుకున్నారు అంటే నెక్స్ట్ డే ఫ్రెష్గా మనం యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ మౌనం అనేటువంటి మెడిటేషన్లో కూడా అదే జరుగుతుంది ఈ మెడిటేషన్ ఏంటి అంటే యాక్టివ్ రెస్ట్ఫుల్నెస్ స్టేట్ అనమాట మీరు మెలుకుతో ఉన్నటువంటి స్థితిలోనే లోతైనటువంటి విశ్రాంతిని తీసుకునేటువంటి ఒక ప్రక్రియే ఈ మౌనం మౌనంలో మొదట్లో ఇబ్బందులు ఉంటాయి అందరికీ అంత తేలిగ్గా మౌనం అనేది రావటం అంత సులువు కాదు కొంత సాధన చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది సరైనటువంటి ఆచార్యుల ఆచార్యుల ద్వారా వాళ్ళ సమక్షంలో కనుక శిక్షణ పొందితే అందరూ చక్కగా ఈ మౌనాన్ని అభ్యసించ అభ్యసించవచ్చు అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఈ మైండ్ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుందో మౌనం యొక్క ఇంపాక్ట్ ఉండి కామ్గా స్టేబుల్గా ఉండటం జరుగుతుందో లోతైనటువంటి విశ్రాంతి శరీరానికి శరీరానికి అందడం ద్వారా ఈ రోగాలు రొప్పులు లేకపోతే ఇవన్నీ పోవటమే కాదా పోవటమే కాకుండా ఎక్కువ శక్తి వచ్చి మన పనిని మనం బాగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది అనద ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఇకపోతే మూడో స్థితి ఇందాక మూడు స్థితులు ఉన్నాయి అనుకుని చెప్తున్నా ఈ బుద్ధి మూడు స్థితిలో పనిచేస్తుంది అనుకున్నాం మొదటిది నేను ఫలానా అనేది రెండవది నేను ఏమీ కాను అనేటువంటి ఈ విశ్రాంతి స్థితి మౌనం దీనిలో నుంచి పరిపక్వమైనటువంటి స్థితి ఇంకొకటి ఉంది దీని ద్వారా వచ్చేది అది ఒక సెయింట్లీ స్టేటు ఒక సాధువుకున్నటువంటి మనస్థితి ఇప్పుడు మనకి అనేక రకాలుగా ఈ పెద్దలు బాబాలు లేకపోతే చాలామంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాం ఎందుకు ఒక సన్యాసం చూస్తే మనకు వెంటనే చేయి పైకి వెత్తాలని లేకపోతే ఈ రోజుల్లో అన్ని రకాలుగా ఉంటున్నారనుకోండి వాళ్ళలో ఏదో ఫ్రాడ్స్ ఉంటాం నేను దాని గురించి మాట్లాడటం లేదు నిజమైనటువంటి సాధువు నిజమైనటువంటి సన్యాసి వారు ఒక గురువు గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే నిజంగా సేవ చేస్తున్నారో వారి గురించి సో వారి దగ్గరికి వెళ్ళంగానే ఎందుకు భారతదేశం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవాన్ని మాతాపితల తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువుకి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చింది అంటే ఇక్కడ ఈ గురువు అనే ఆయన ఆర్ ఈ ఆచార్యులు అనేవారు వీరు వీళ్ళకున్నటువంటి అనేక మనోవికారాలని ఈ కలతలని ఇట్లాంటి వాటన్నింటినీ జయించి ఈ రాంగ్ ఇగ్నోరెన్స్ లేకపోతే రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ అర్థం చేసుకొని దాని నుంచి బయటికి వచ్చి ప్రపంచమే నా ఇల్లు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ నా వాళ్ళు అనేటువంటి మనస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఆచార్య దేవోభావాన్ని చేతులు దా చేతుల పైకెత్తి దండం పెట్టమని చెప్పింది ఈ కల్చర్ ఇక్కడ వీరు వీళ్ళకేవి రాగద్వేషాలు వీళ్ళంటే ప్రేమ వీళ్ళంటే పడకపోవటం వీళ్ళంటే ఇట్లా అట్లా అనేది ఏది ఉండదు వాడు మంచివాడైనా చెడ్డవాడైనా అందరి పట్ల సమభావం ఉంటుంది మనకు రోజు మనం కనుక గమనించినట్లయితే అన్నమయ్య కీర్తనలో చక్కగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే రోజు వింటూ ఉంటాము కండువకు హీనాధిగములు ఎందులేవు అని చెప్పేసి అన్నమాచార్య చెప్తూ ఉంటారు అందరూ ఉండేది ఇక్కడేనని చెప్పేసి పండితుడికి పామరకుడికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు అని సో ఆ స్థితిలో ఎప్పుడైతే మనసు పరిపక్వత చెందుతుందో నువ్వు పూర్తిగా నీ యొక్క జీవితం యొక్క ఉద్దేశం అనేది నెరవేరింది అని చెప్పవచ్చు అందుకే మన భారతదేశ సంస్కృతిలో జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు బ్రహ్మచర్యం గృహస్థం ఆ తర్వాత సన్యాసం వానప్రస్థం అని ఎవరెవరి పనులు వాళ్ళు చేయమని చెప్పారు సో నువ్వు మనం మనం గనక వానప్రస్థానికి వస్తున్నాము సన్యాసానికి వస్తున్నాము అంటే ఆ మనిషి యొక్క మనసులో ఇటువంటి స్థితి కనుక ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళకి ఆ పరిపక్వమైనటువంటి స్థితి అందింది అని ఇక్కడ వాళ్ళు పూర్తి ఆనందాన్ని పొందడం పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది వేరే వాళ్ళు చేయకూడదు అంటే కాదు దీనికి బ్రహ్మచర్యంలోనే చాలా గట్టి ఫౌండేషన్ వేస్తారు బ్రహ్మచర్యం అంటే ఏమిటి లేకపోతే గృహస్థం అంటే ఏమిటి వాళ్ళ విధులు విధానాలు ఏంటి లేకుంటే వానప్రస్థం ఏంటి ఆర్ సన్యాసం ఏంటి వీటన్నింటి గురించి ముందు భాగాల్లో చాలా డీటెయిల్డ్గా మనం చర్చించుకుందాం వాటి గురించి మాట్లాడుకుందాం సో ఈ సైలెన్స్ యోగ సాధన ఆర్ ఈ మౌన యోగ సాధన కార్యక్రమానికి ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరో రేపటి నుంచి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు డైలీ ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మీరు ఈ ఈ కార్యక్రమాన్ని చూడడం ద్వారా మీ జీవితంలో చెప్పుకోలేనటువంటి ఎనలేనటువంటి మార్పుల్ని మీరు గమనించవచ్చు మీకు ఇది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఈ ప్రో ఈ కార్యక్రమం మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి బంధువులకు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూడవలసిందిగా వాళ్ళకి మనవి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం దీనివల్ల మీకు ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ వీటన్నింటి గురించి కొంత శిక్షణ కొంత తర్ఫీదు అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతిరోజు ప్రైమ్ నైన్ టీవీలో ఆరున్నర గంటలకు వచ్చేటువంటి సైలెన్స్ యోగా కార్యక్రమాన్ని తప్పక వీక్షించగలరు నమస్తే